నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శుద్ధ సాత్విక రూపంలో వెలిగే జగన్మాత శ్రీలక్ష్మీదేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని లక్ష్మి అందిస్తుందని నమ్మకం. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యం, ఈ ఆరు సుగుణాలు లక్ష్మీ రూపాలు. ఈ ఆరింటి సాధన కోసం లక్ష్మీ ఆరాధన ఉపకరిస్తుంది. విశ్వకారకమైన మహాచైతన్యం తన అనంత శక్తులతో జగతిని నిర్వహిస్తోంది. ఆ అనంత శక్తి స్వరూపిణియే మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చావతార మూర్తిగా ఆరాధించే ప్రత్యేక ఆలయాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ఆ పరంపరలోనిదే తెలంగాణ రాష్ట్రం మంధనిలోని శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం. తెలంగాణలోనే పేరెన్నికగన్న మహాలక్ష్మి ఆలయంలో ఒకటిగా అలరారుతున్న ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ అంటే సిరి సంపదలకు సంకేతం. అది శ్రేయానికి, అభ్యున్నతికి పర్యాయ పదం. భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. సంకల్పం చేసేది హృదయస్థానం. విష్ణువు హృదయస్థానంలో కొలువు తీరి ఉండే అమృతవల్లి శ్రీ మహాలక్ష్మి. అలాంటి మహాలక్ష్మీదేవి కొలువు తీరిన ఆలయం మంథని గ్రామంలో నెలకొని ఉంది. వేద పండితులు, కవులకు, కళాకారులకు నిలయం మంథని. గోదావరి నదికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పురాణ చారిత్రక యశస్సును సంతరించుకుంది. పూర్వం ఇక్కడి ప్రజలకు గోపీజన వల్లభుడైన శ్రీకృష్ణుడు ఆరాధ్య దైవం. ఇక్కడ లభించిన మంత్రకూట గోపీజన వల్లభాయ నమః అని ప్రారంభమయ్యే శాసనం లాంటిది గయలో కూడా ఉంది. ఇక్కడ నుంచి గయకు యాత్రలకు వెళ్లిన భక్తులు లేదా రాజవంశీకులు ఈ శాసనాన్ని వేయించారని ప్రతీతి. 1000 చరిత్ర ఉన్న ఈ గ్రామంలో ఉన్న మహాలక్ష్మీదేవి ఆలయం కూడా ఎంతో పురాతనమైనది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైందని చెబుతారు. మంథని మహాలక్ష్మి ఈ ప్రాంత ప్రజలందరికీ ఇష్టదైవం, ఆరాధ్య దైవం. విష్ణుని వద్ద నిత్యగా ఉండే జగన్మాతయే మహాలక్ష్మి. ఈ వరాల తల్లే స్వర్గలక్ష్మిగా, భూమియందు భూలక్ష్మిగా, వివిధ కామ్యాల్ని నెరవేర్చే అష్టలక్ష్మి మూర్తులుగా వర్ధిల్లుతోంది. మంథని గ్రామంలో ఆలయంలో ఈ సిరుల తల్లి మహాలక్ష్మిగా భక్తుల ప్రణతులందుకుంటోంది. 9 శతాబ్దాల చరిత్ర కలిగిన మంథని గ్రామం ఎంతో ప్రసిద్ధిగాంచింది. మంత్రకూటం, మంత్రపురి, వేదగడ్డం, మంధన్న వంటి పేర్లతోటి గ్రామం ప్రఖ్యాతి చెందింది. దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి, జయలక్ష్మీ సరస్వతి, శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. గర్భాలయంలో సర్వాలంకృతంగా మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది. సిరుల తల్లి రజత కవచాలంకృతంగా, పుష్ప సౌందర్య శోభితగా, దేదీప్యమానంగా ప్రకటితమవుతుంది. అమ్మవారి కుడి చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. ఆ ఖడ్గం దారిద్ర్యాన్ని, లేమితనాన్ని సమూలంగా ఖండిస్తుంది. అమ్మవారి ఎడమ చేతిలో అక్షయపాత్ర ఉంది. తనను ఆరాధించే భక్తులకు అక్షయమైన అంటే తరిగిపోని సంపదల్ని అనుగ్రహిస్తుంది ఈ తల్లి. మహాలక్ష్మీదేవిని దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలివస్తారు. సుఖ సంతోషాలు, అనంత సౌభాగ్యాలు, సిరి సంపదల్ని అనుగ్రహించమని ఆ అమ్మను వేడుకుంటారు. కార్యాలన్నింటినీ జయప్రదంగా కొనసాగింపచేసే ధీయుక్తి మహాలక్ష్మీదేవి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ.
चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते लोकैक दीपांकुराम अनि संपदलिच्चे आ तल्लिनि मनं आराधिस्तां आमे एल्ल लोकालकु एकैक दीपं ఈ ముల్లోకాలు ఆమె కుటుంబం సకల జీవరాశులు ఆమె సంతానం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది తన కాలి మువ్వల సవ్వడితో ధనరాశుల్ని కురిపిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మిక అపురూపమైన వైభవంతో విలసిల్లుతోన్న మహాలక్ష్మీదేవిని దర్శించుకుని భక్తులు పులకితులవుతారు తమ మనోభీష్టాల్ని నెరవేర్చమని శ్రీమాతను వేడుకుంటారు सौभाग्य लक्ष्मी रावम्मा अम्मा सौभाग्य लक्ष्मी रावम्मा सौभाग्य लक्ष्मी रावम्मा अम्मा सौभाग्य लक्ष्मी ఉత్సాహం ఉల్లాసం ఆనందం ఉత్తమ గుణాలు సిరి సంపదలు శాంతం శుభ్రత ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తి భవించిన స్వరూపమే మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి క్రీగంటి చూపులపై ఆధారపడే విశ్వం మొత్తం కొనసాగుతుందని శ్రీగుణరత్న కోశం వివరిస్తోంది మహాలక్ష్మికి మహానందం చేకూర్చడం కోసమే శ్రీహరి లోకాల్ని సృజించాడని భాగవతం చెబుతుంది అలాంటి విశిష్టమైన భక్తజన కల్పవల్లి అయిన జగన్మాత భక్తాభీష్ట వరదాయనిగా మందనిలోని ఆలయం విలసిల్లుతోంది పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా విశ్వ నిర్వాహకుడైన విష్ణువుకి అనపాయినిగా అంటే వీడని శక్తిగా దీపానికి కాంతివలే చంద్రునికి సిరివెన్నెలవలే భాసించే అనంత విభూతి ఐశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మీదేవి శుచిర్భూతులు నిగ్రహానుగ్రహ సంపన్నులు మనోవాక్కాయాల్లో పవిత్రత కలవారు ప్రియవాదులు స్నేహశీలురు శౌర్యవంతులు మొదలైన సత్వగుణ సంపన్నులను సిరితల్లి ఎన్నటికీ వీడదని మహాభారతం విష్ణుపురాణం తెలియజేస్తున్నాయి కమలవాసిని అయిన శ్రీ మహాలక్ష్మి మందని గ్రామంలో ఓ కమలాల కొలను నుంచి ఆవిర్భవించడం విశేషం అమ్మవారికి ఈ కొలనులోని తామర పూలతోనే ప్రతినిత్యం ప్రథమ పూజను నిర్వహిస్తారు ఈ ఆలయం వెనుక వైపు సువిశాలంగా పరచుకున్న తామర కొలనులో ఆవిర్భవించింది తామర ఆకులతో పచ్చదనం పరిమళించినట్టుగా ఉన్న ఈ కొలనులో పద్మరాశుల మధ్య లక్ష్మీదేవి విగ్రహం జల నిక్షిప్తమై ఉండేది తన ఉనికి గురించి మంథని గ్రామానికి చెందిన ఓ వేదవిదుడు విప్రోత్తమునికి స్వప్నంలో సాక్షాత్కారమయ్యింది తాను కలువుల కొలనులో ఉన్నానని తనను వెలికితీసి ఆలయాన్ని నిర్మింపచేసి నిత్య ధూప దీప నైవేద్యాలను అందించమని శ్రీలక్ష్మీదేవి ఆదేశించినట్టుగా స్థలపురాణం 800 ఏళ్లుగా మహాలక్ష్మీదేవిని భక్తులు ఇక్కడ నిరంతరాయంగా దర్శించుకుంటూ తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకుంటున్నారు మంత్రపురిగా విఖ్యాతిగాంచిన మంథనిలో నెలకొన్న మహాలక్ష్మీదేవి ఆలయం ఎన్నో విశేషాంశాల సమాహారం అమ్మవారి ఆలయం ముంగిట భారీ వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే ఆషాఢం శ్రావణ మాసాలలో ఈ వేప చెట్టుని ప్రత్యక్ష లక్ష్మీదేవిగా భావిస్తూ మహిళలు పూజలు చేస్తారు వేప చెట్టుకు పసుపు కుంకుమల్ని అలంకరించి ధూపదీప నైవేద్యాల్ని సమర్పిస్తారు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఈ ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు
ಶೌರ್ಯ, ವಿದ್ಯಾ, ಸಿದ್ಧಿ, ಜಯ, ಸಂತಾನ, ಆರೋಗ್ಯಾದುಲನ್ನೀ ಲಕ್ಷ್ಮೀ ಸ್ವರೂಪಾಲೇ. ಅయితే ಈ ಅಂಶಾಲನ್ನಿಟಿಕಿ ಮಾತೃಕ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವಿ. ಮನ ಅವಸರಾಲ್ನಿ ಅಭೀಷ್ಟಾಲ್ನಿ ತೀರ್ಚುತೂ ಪ್ರಯೋಜನಾಲ್ನಿ ಕಲಿಗಿಸ್ತೂ ಮನಲ್ನಿ ಸದಾ ಅನುಗ್ರಹಿಂಚೇ ಅಮೃತಮಯಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವಿ. ಕೇವಲಂ ಈ ಆಲಯಾನ್ನಿ ಸಂದರ್ಶಿಸಿ ಅಮ್ಮವಾರಿನಿ ದರ್ಶಿಸಿಕೊನಿ ಪೂಜಿಸಿಕೊನಿ ತ್ರಿಕರಣ ಶುದ್ಧಿಗಾ ಸ್ಮರಿಸಿಕೊಂಡ ಮಾತ್ರಂ ಚೇತನೇ ధన ధాన్య సౌభాగ్య సిద్ధి చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ 16 శుక్రవారాలు నియమబద్ధంగా అమ్మవారిని దర్శించుకుని పూజించుకున్న వారికి ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుందని విశ్వసిస్తారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయంలో నాదబ్రహ్మ సప్తాహ దీక్ష పేరిట నిరంతరాయంగా భగవన్నామ సంకీర్తన కొనసాగుతుంది. దుర్గాష్టమి నాడు అర్ధరాత్రి సమయంలో ఈ ఆలయంలో దుర్గా జనన ఘట్టాన్ని నిర్వహించడం విశేషం. ఆషాఢంలో శాకంబరి ఉత్సవాల సందర్భంగా మహాలక్ష్మీదేవిని వివిధ కాయగూరలు, ఆకుకూరలతో అలంకరిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం ముంగిట దుర్గామాత సన్నిధి ఉంటుంది. హరిద్రవర్ణ ముఖంతో పసుపు వస్త్రాన్ని ధరించి అమ్మవారు బంగారు కల్పవల్లిగా భాసిల్లుతుంది. శ్రీహరికి ప్రియమైన విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసం శ్రావణం. ఈ శ్రావణ మాసంలో ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. ఈ నెలలో మహాలక్ష్మీదేవి ఆలయ దర్శనం ఆమెకు చేసే పూజలు విశేష ఫలితాల్ని కలిగిస్తుంది. ఈ శుభతిథులలో ఈ ఆలయానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. మంత్రపురి, వేదపురిగా విఖ్యాతిగాంచిన మంథనిలోని మహాలక్ష్మీదేవి ఆలయ సందర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. మంత్రాలకు నిలయమైనటువంటి మంత్రపురి గ్రామంలో ఈ యొక్క మహాలక్ష్మి దేవాలయం ఉంది. ఈ అమ్మవారు దాదాపు సుమారు 800 సంవత్సరాల కిందటి అమ్మవారుగా ఇక్కడ మా యొక్క పెద్దలు అందరూ కూడా మాకు చెబుతారు. ఇక్కడ వెనకనే ఒక చిన్న సరస్సు ఉంటుంది, తామర సరస్సు. ఆ సరస్సులో అమ్మవారు వెలిసింది. ఒక భక్తుడికి కలలో వచ్చి చెప్పగా ఆ భక్తుడు చూడగా అక్కడనే స్వయంభూగా వెలిసింది అని చెప్తారు. అక్కడి నుంచి వచ్చి ఆ అమ్మవారిని తీసుకువచ్చి ఇక్కడ ఒడ్డునకు చేర్చి ప్రతిరోజు పూజాధికములన్నీ కూడా నిర్వహించి ఈ అమ్మవారికి విశేషంగా ఆ యొక్క ఆ కులంలో పూసినటువంటి తామర పూలనే ప్రతిరోజు ఒక్క పువ్వైనా ఎంత ఎండాకాలమైనా ఎంత ఎండిపోయినా ఆ యొక్క అమ్మవారి కృప వలన ఆ దాంట్లో ఆ పుష్పంతోనే ఇక్కడ అమ్మవారికి ప్రథమార్చన జరుగుతుంది. పరమేశ్వరుడైన నారాయణుని యందు ఆ లక్ష్మీశక్తి ఆదిలక్ష్మిగా నిత్యలక్ష్మిగా భాసిస్తున్నది. యోగ్యులైన వారికి భగవదనుగ్రహ రూపంగా ఆ లక్ష్మీ కృప లభిస్తుంది. ధర్మపూరితమైన సత్ప్రవర్తనయే యోగ్యత. ఆ యోగ్యతతో మనమందరం లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులమై లక్ష్మీ కృపను సర్వదా అందుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.